నీ పిల్లలు దుష్టుని చేతిలో ఉన్నారేమో ఒకసారి ఆలోచించు. నీ పిల్లలు దుష్టుని చేతిలో, దుష్టుడు అంటే తెలుసు కదా, నీ పిల్లల ద్వారా వాని కోరికని నెరవేర్చుకునేటువంటి వాడు, ప్యాకెట్ కావచ్చు, బెట్టింగులు కావచ్చు, మందు కావచ్చు, గంజాయి కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, నీచమైన కోరికలని నీ కొడుకు ద్వారా, నీ కూతురు ద్వారా నెరవేర్చుకోవడానికి కొందరిని బంధించుకున్నాడు వాడు. నీ కూతురు మీద ఇష్టపడి, నీ కొడుకు మీద ఇష్టపడి, నీ భర్త మీద ఇష్టపడి, నీ భార్యను ఇష్టపడి దుష్టుడు హస్తగతం చేసుకున్నాడేమో. దుష్టుడు ఈ అభిమేలేకు కంటే ఘోరమైనటువంటి వాడు. వీడికన్నా దేవుని భయం ఉంది. స్వప్న మందు దేవుడు గద్దించిన వెంటనే ఆగాడు. అలాంటి దుష్టుని చేతిలో ఒకవేళ నీ పిల్లలుంటే, ఒకవేళ నీ భర్త ఇరుక్కుపోయి ఉంటే, ఒక దుష్టురాలు చేతిలో, ఒక దుష్టుని చేతిలో నీ భార్య విరుక్కుపోయి ఉన్నట్లయితే, నీ పిల్లలు పాడైనట్లయితే దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? అతడు ప్రార్థన చేసే వ్యక్తి. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. అతడు ఒక ప్రవక్త. సరే, ప్రవక్త కాకపోయినా ఈ సాక్ష్యం అనే దేవుడు ఇవ్వాలి. తన కుటుంబం కొరకు అతడు ప్రార్థన చేసే వ్యక్తి. అతను ప్రార్థన చేశాడు గనుక నేను విడిపిస్తాను. ఆమె ప్రార్థన చేసింది గనుక నీ పిల్లలను విడిపిస్తాను. ఆమె ప్రార్థించే మనిషి గనుక నీ బిడ్డలని నేను విడిపిస్తాను అంటాడు. మీరేమంటారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు చాలామంది అండి, ఘోరమైన పరిస్థితి ఏమిటంటే దుష్టుని చేతిలో ఇరుక్కుపోయినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు అభిమేలకు లేడు, ఈరోజు ఫరో లేడు, అర్థమవుతుందా? అలాంటి వారు లేరు. ఇప్పుడు ఉన్నవాడు దుష్టుడు. ఈ దుష్టుడు వానికి సంబంధించిన మనుషుల చేతిలో ఇరికించాడేమో, నీ బిడ్డలని, నీ భర్తని ఇరికించేసాడేమో, నీ భార్యని ఇరికించేసాడేమో. ఇలాంటి వారిని నువ్వు విడిపించుకోవడానికి ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడిపో. దేవునికి చెప్పు, దేవుని మీద ఆధారపడు. ఓ ప్రభువా, నా భర్త నా మాట వినటం లేదు, దుష్టురాలు చేతిలో పడిపోయాడు నాయనా, అదే పనిలో అదే ఆ యొక్క మత్తులో ఉండిపోయాడు ప్రభువా, నా మాట వినటం లేదు నాయనా, పిల్లల్ని పట్టించుకోవట్లేదు నాయనా, అతనికి కుటుంబ బాధ్యతలు లేవు నాయనా, ఆ దుష్టుని చేతిలో పడిపోయాడు ప్రభు నా భర్తని దేవునితో చెప్పు. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కొంతమంది భార్యలు కూడా ఉన్నారు, కొంతమంది భార్యలు కూడా ఉన్నారండి దుష్టుని చేతిలో చెప్పుకోలేని ఇటువంటి వారు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటేనేమో సిగ్గుపోయిద్ది, చెప్పకపోతే ప్రాణం పోయిద్ది అన్నట్టు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి మనుషులు ఎంతమంది లేరు. ఈ దుర్మార్గపు దుష్టుని చేతిలో ఇరుక్కుపోయి కామాంగులై నీచమైన పాపంలో పడిపోయినటువంటి వారు, పిల్లలు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఇంటి వారు ఎవరైనా ఉండొచ్చు, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు, ఎవరి మీద ఆధారపడతావు, ఎవరికి చెప్పుకుంటావు, దయచేసి మీరు గమనించాలి. అందుకనే బైబిల్ చెబుతుంది, మీకు ఆధారమైన వాడు నరుడు కాదు, సర్వశక్తి గల దేవుడు. ఆయన విడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు. యవన మనసు తన దేవుడైన యెహోవా మీద ఆనుకునునో, వాని ఆయన ఖచ్చితంగా పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతాడట. ఎంతమందిని దేవుడు విడిపించాడండి. మన చర్చిలో నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది త్రాగుడు అనే బంధకాల నుంచి, పాపిష్టి పనులు అనేటువంటి బంధకాల నుంచి, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు నుండి దేవుడు ఎంతమందిని, ఎంతమందిని ఆశ్చర్యంగా విడిపించాడండి. అది డాక్టర్లు విడిపిస్తారా, మనుషులు విడిపిస్తారా, నాయకులు విడిపిస్తారా, పోలీస్ స్టేషన్ విడిపిస్తాయా, కోర్టులు విడిపిస్తాయా, ఎవరు విడిపిస్తారండి? దేవుడు తప్ప ఎవరు విడిపించేవాడు లేడు. ఒకవేళ నేను రాత్రి మీకు మనం చేసింది ఏమిటంటే, నీ ఇంట్లో వారు ఎవరైనా పట్టబడ్డారేమో దుష్టుని చేతికి, నీ ఇంట్లో వారు ఎవరైనా దుష్టుని చేతిలో ఉండిపోయారేమో, ఆ ఒక్క వ్యక్తి ద్వారా నీ కుటుంబంలో వండుకున్న అన్నం తినలేకపోతున్నావు, ప్రశాంతత లేదు, మంచం మీదే పడుకుంటావు, నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది ఆ సమస్య, చల్లటి ఫ్యాన్ కింద పడుకుంటావు నిద్ర పట్టదు, పనికెళ్తావు పని చేయబుద్ధి కాదు, వ్యాపారం స్టార్ట్ చేస్తావు చేయబుద్ధి కాదు. ఎందుకంటే నీ ప్రాణానికి ప్రాణమైనటువంటి నువ్వు ప్రేమించే నీ కుటుంబంలో ఒక వ్యక్తి దుష్టుని చేతిలో పట్టబడ్డాడేమో, దుష్టుని చేతిలో పట్టబడిందేమో,
దానికి నువ్వెవరిని ఆశ్రయిస్తావు అంటాను నేను. నువ్వు దేవుని మీద ఆధారపడి సంపూర్ణంగా ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎవరైతే బంధించబడ్డారో వారిని దేవుడు విడిపించునుగాక. ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డల కుటుంబాల్లో ఎవరైనా దుష్టుని చేతిలో పట్టబడితే వారు విడిపించబడుదురుగాక. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు.